విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట జనసేన నాయకుడు బోడపాటి శివదత్త మంగళవారం ఉదయం విజయనగరం బయలుదేరి వెళ్తుండగా పాయకరావుపేట ఎస్ఐ దేనబందు అరెస్ట్ చేశారు. విజయనగరంలోని రామతీర్థాన్ని పరిశీలించేందుకు జనసేన నాయకులు కార్యకర్తలతో కలిసి 60 మంది బయలుదేరి వెళ్తుండగా సమాచారం తెలుసుకున్న ఎస్ఐ స్టేషన్ సమీపంలో అరెస్ట్ చేశారు. విజయనగరం జిల్లాలో సెక్షన్ 30 అమలులో ఉన్న కారణంగా వెళ్లడానికి అనుమతి లేదని దీనిలో భాగంగానే అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ తెలిపారు. అనంతరం శివదత్త మాట్లాడుతూ రాష్ట్రంలో అధికార పార్టీ దళితులపై దాడులు చేయడమే కాకుండా హిందూ దేవాలయాలపై దాడులు చేస్తూ ప్రశ్నించిన జనసేన నాయకులను అరెస్ట్ చేయడం దారుణమన్నారు. విజయనగరంలో అరెస్ట్ చేసిన జనసేన నాయకులను కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలని శివదత్త డిమాండ్ చేశారు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్న పాలక ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో జరుగుతున్నటువంటి దాడులు దళితులపైన దాడులైతేనేమి దేవాలయాలపైన దాడులైతేనేమి సామాన్యులపైన దాడులైతేనేమి ఇవన్నీ కూడా చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని రీసెంట్గా జరిగినటువంటి ఈ విజయనగరం జిల్లాలో రామతీర్థంలో జరిగినటువంటి సంఘటన మీ అందరికీ తెలుసు. మరి యొక్క అక్కడ విగ్రహాన్ని ధ్వంసం చేసిన పరిస్థితులు మీ అందరికీ తెలుసు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రజాస్వామ్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగంలో మాకు కల్పించినటువంటి హక్కు ప్రశ్నించే హక్కు, దాన్ని మేము ప్రశ్నించడానికి మా యొక్క నిరసన తెలియచేయడం కోసం ఆ యొక్క రామతీర్థానికి చలో రామతీర్థం పిలుపు అందించినటువంటి ఈ జనసేన బీజేపీ కలయికలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి మేము బయలుదేరి వెళ్తుండగా ఈరోజు పాయకరావుపేట నియోజకవర్గం నుంచి సుమారుగా 10 వాహనాల్లో 60 మంది జన సైనికులతో మేము వెళ్తుండగా ఈ పోలీస్ శాఖ వారు మమ్మల్ని అరెస్ట్ చేసి మమ్మల్ని కూర్చోబెట్టారు. కనుక మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే దయచేసి పోలీస్ శాఖ వారు రాష్ట్ర ప్రభుత్వానికి తొత్తుల్లో పనిచేయడం చాలా హాస్యాస్పదంగా అవమానంగా ఉందని చెప్పి నేను తెలియచేస్తున్నాను. మరి అందరికీ మేము కోరుకునేది నేను ఈ పాయకరావుపేట నియోజకవర్గం నుంచి బోడపాటి శివదత్ నా మరి నేను మిమ్మల్ని ప్రశ్నించేది ఒకటే, రాష్ట్ర ప్రభుత్వాన్ని మా జనసేన నాయకుల్ని సైనికుల్ని మీరు అక్కడ రామతీర్థంలో విచక్షణారహితంగా అరెస్ట్ చేశారు, వాళ్ళందరినీ తక్షణమే విడిపించి మరి మా యొక్క ప్రజాస్వామ్యంలో మాకు ప్రశ్నించే హక్కుని మాకు నిరసన తెలియజేసే హక్కుని మాకు కల్పించాలి. లేదంటే దీని మీద తీవ్రస్థాయి ఉద్యమం చేయడానికి జనసేన పార్టీ ఖచ్చితంగా బీజేపీతో కలిపి ముందుకెళ్తుందని చెప్పి గంట పదంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ బోడపాటి శివదత్, పాయకరావుపేట నియోజకవర్గం. జై జనసేన.